హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మీతో పాటు మేము కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు కొద్దిగా లైక్ షేర్ చేయండి కింద నుం గంటను కూడా ప్రెస్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్న చాలామందికి నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి ఈరోజు వచ్చేసి మా వారిని అల్లం వెల్లుల్లి తెమ్మని చెప్పానండి ఒక్క కిలో తెమ్మని చెప్తే రెండు కిలోలు తీసుకొని వచ్చారండి ఆ రెండు కిలోలు తీసుకొచ్చారు బాగానే ఉంది ఇప్పుడు ఆ రెండు కిలోలను నేను వెల్లుల్లిని ఏ విధంగా వెళ్ళవాలి అనేది ప్రాబ్లం కదా మళ్ళీ మా వారు ఏం చేస్తారు చెప్పండి అండి ఒక రెండు రోజులు కూడా కాదు అదే రోజు తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి లేకపోతే మా వారు నేను తెచ్చిన తెచ్చి అందులో అక్కడ బయట పెట్టేసి వాటిని పాడు చేసి ఎంత రేటు నీకు తెలుసా అని చెప్పి ఒక క్లాస్ విక్తారండి మా వారితో నచ్చిన బాధే ఇది ఒకటి చెప్తే ఒకటి తెస్తారు మళ్ళీ అదే నాదే తప్పనుకు నాదే తప్ప అని చెప్పి నన్నే రివర్స్ అంటారండి ఒక్క రోజులు ఏ విధంగా తీస్తాము చెప్పండి మీరే ఒక్క ప మనిషి ఒక్క రోజులలో వెల్లుల్లి ఏ విధంగా ఉలుస్తారో మీరు చెప్పండి నేను అదే అంటానండి ఎందుకు కాదు మంచిగా టీవీ చూసుకుంటూ మంచిగా తీసుకోవచ్చు ఏం కాదని చెప్తారు కానీ తీసేటోళ్ళకి ఎవరికైనా మోసటోడికే తెలుస్తుంది కదండి కావడ బరువు చెప్పేటోనికి ఏమీ తెలుస్తుంది ఏం తెలియదు నేనైతే అదే అంటానండి మీకు ఏం తెలుసు ఒకసారి మీరు కూర్చొని వెల్లుల్లి తెలుస్తుంది నా గోల్ అన్నీ ఒప్పుగుడుతున్నాయి మీకు ఏం తెలుసు అని చెప్పి నేను ఎప్పుడు తిడుతూనే ఉంటాను తిడుతూనే ఉంటానండి అయితే ఒక రోజు ఏమైంది మా అత్తేతోని చెప్పాను చెప్తే మా అత్త ఒక టిప్ చెప్పారండి ఆ టిప్పు మీకు చూపిస్తాను ఇప్పుడైతే నేను వెల్లుల్లిని ఒక ఇరవై పదిహేను వరకు వెల్లుల్లి తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఎందుకంటే పోపు కోసం ఇప్పుడు వచ్చేసి మా అత్తయ్య చూపించిన టిప్ ఏంటిదంటే ఈ విధంగా వెల్లుల్లిని అంతా డివైడ్ చేయండి ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకొని మంచిగా వెల్లుల్లికి అంతా ఆయిల్ కలిసేలాగా కలుపుకోండి నేను కూడా నాకు చేతులు నొప్పు అండి గోళ్ళు నొప్పిట్టేటివి అయితే మా అత్తయ్యకు చెప్తే అవసరం లేదే నీకు అంత శ్రేమ అవసరం లేదు కొద్దిగా ఆయిల్ వేసేసి ఎండలో పెట్టు నీకు ఇలా అంటే వచ్చేస్తే నీకు చేతులు నొప్పువు గోలు నొప్పుట్టవు ఏమి కాదు నువ్వు రెండు కిలోలైనా కూడా ఒక్కదాన్ని తీసుకోగలుగుతావు అని చెప్పి మా అత్తయ్య చెప్పారు అప్పటి నుంచి నేను ఇంకా ఈ టిప్నే ఫాలో అవుతున్నాను అందుకే నాలాగా తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఇది షేర్ చేశానండి మీకోసం ఇప్పుడైతే నేను ఆయిల్ అంతా పట్టేసా పట్టించాను లైసన్కు అంటే వెల్లుల్లికు ఇది ఒక ప్లేట్లో పెట్టేసి వెడల్పాటి ప్లేట్లో పెట్టేసి ఎండలో ఆరనివ్వండి నుంచి మొదలు పెడితే సాయంత్రం ఎండ కొడుతుంది కదా అప్పటి వరకు ఆరనివ్వండి అంటే ఎండ ఎండ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిగా మనకు తొందరగా పొట్టి వస్తుందండి ఇప్పుడైతే నేను ఇది వర్షాకాలం కాబట్టి అంత ఎండ కొట్టట్లేదు అయితే నేను ఎండలో పెట్టాను సాయంత్రం అయింది తీసుకుంటున్నాను చూడండి ఏం లేదండి మీరు ఆ విధంగా ఎండలో ఆరబెట్టేసి టీవీ చూసుకుంటూ మీరు మంచిగా వెల్లుల్లి తీసేసుకోండి అప్పట్లో అయితే మనం వెల్లుల్లి తీసుకున్నామంటే పక్కింటి ఆంటీ ఎదురింటి ఆంటీ అందరు కలిసి మాట్లాడుకుంటూ మంచిగా తీసేసి తీసేసి ఇచ్చేవారు ఇప్పుడు ఎవరు వస్తున్నారండి జాబ్లోకి వెళ్తున్నారు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు వాళ్ళ ఇంటి ఇంటి పనులే సరిపోవట్లేదు డోర్ పెట్టుకున్నారంటవా ఇంకా బయటకు వెళ్ళనే వెళ్ళరు ఒకరు కన్వర్జేషన్ ఉండలేదు ఇవన్నీ ప్రాబ్లంలా మనము రెండు కిల్లల వెల్లుల్లి ఎట్లా తీస్తామండి అందుకే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అయితే మనం టీవీ చూసుకుంటూ లేదా తన ఫోన్తో మాట్లాడుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఈ విధంగా మనం మన పని మనం చేసుకోవచ్చండి చాలా చాలా ఈజీగా అయిపోతుంది ఒకవేళ ఇది కుదరకపోతే అంటే ఎండ లేకపోతే మీరు తీసుకున్నప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఈ టిప్పు ఫాలో అవ్వండి ఏం లేదండి ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ను వేడి చేయండి మనము నూనె రాసిన వెల్లుల్లి ఉంది కదా దానిని మంచిగా నెమ్మదిగా లో ఫ్లేమ్లో వేడి చేయండి అంటే బాగా వేడి కూడా కాదు కొద్దిగా గోరువెచ్చగా అంటే దాన్ని కొద్దిగా వేడి కావాలి వెల్లుల్లికి అప్పుడు మనము దాన్ని ఈ విధంగా అనగానే ఇట్లా చిటికలో బయటకు వచ్చేస్తాయండి వెల్లుల్లిస్ ఎందుకంటే అంత కొద్దిగా వేడి తగలగానే మనం ఆయిల్ రాసాం కదా ఆ పొట్టు అనేది లూజ్ అయిపోయి మనకు చేతులతో ఈ విధంగా అనగానే బయటకు వచ్చేస్తుంది అంటే మీకు ఒళ్ళు నొప్పువు శ్రమ అనిపించదు చాలా చాలా ఈజీగా తొందరగా వెల్లుల్లి పొట్టు అండి ఇంకా మీరు రెండు కిలోలు తీసుకున్నా పర్వాలేదు మీరు ఒక్కరే హెల్ప్ ఎవ్వరి హెల్ప్ తీసుకోకుండా మీరు హ్యాపీగా టీవీ చూసుకుంటూ తీసుకోవచ్చండి మళ్ళా వెల్లుల్లి తీసుకొని ఎన్ని రోజులు పెట్టావు అది ఇది అవసరమే లేదండి మీకు చాలా చాలా హెల్ప్ అవుతుంది టిప్పు తెలియని వాళ్ళకు మాత్రం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలామందికి వెల్లుల్లి అంటే ఉలవడం ఇబ్బంది లే ఇబ్బంది ఉన్న వాళ్ళకి టిప్పు పనిచేస్తుందండి అండి మీతో మాట్లాడుకుంటున్నాను నేను తీశానండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి